హాయ్ నమస్తే అండి. నేను ఈరోజు మేకప్ పొడేల్ది దొబ్బ తెచ్చానండి. దాన్ని ఫ్రై చేసి చూపిస్తాను. కర్రీ కూడా చేసుకోవచ్చు. దీనిలో చాలా ప్రోటీన్లు ఉంటాయండి. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా ఆరోగ్యవంతమైంది. ఇది తినటానికి ఇష్టం లేదు అనే లాగా కాకుండా నేను ఎవరైనా తినగలిగినట్లు వండి చూపిస్తానండి. మీరు కూడా వండుకొని తినండి. నేను చేసినట్లు చేస్తే అసలు ఇది దొబ్బ అనేలాగా ఉండదండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను కుక్కర్లో. రెండు మూడు విజిల్స్ రానిస్తే ఇవేందంటే మామూలుగా ఇట్లా కూడా వేసుకోవచ్చు, కాకపోతే లబ్బర ముక్కల్లా ఉంటాయి. నేను చేసే విధానం అయితే అసలు స్మూత్గా మెత్తగా పిల్లలు కూడా పెద్దోళ్ళు కూడా చక్కగా తినేస్తారండి. నేను కుక్కర్లో వేసాను శుభ్రంగా కడిగి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చూపిస్తానండి. కొంచెం ఫ్రై చేసేటప్పుడు కూడా వేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి, కడిగిన దాంట్లో కొంచెం వస్తే కదా వాటర్, ఇంకొంచెం వేస్తాను. ఎందుకంటే కుక్కర్ కదా, మాడిగంటుకోకుండా మీకు ఇచ్చేయండి. రెండు మూడు విజిల్స్ రానిచ్చేసి దించినాక ఫ్రై చేసి చూపిస్తా. ఇదిగోండి, బాండి పెట్టుకున్నాం కదా ఆయిల్. ఒకటిన్నర గంట వేసాను. మూడు విజిల్స్ వచ్చిందా కొంచి తీసేసాను కదండి. అంతలో అది ఆరుతూ ఉంటుంది. మనం మూత వెంటనే తీయకూడదు కదా, దానిలో ప్రెజర్ అంతా పోయిందాకా మనం ఇంతలో ఇది రెడీ చేసుకుందాం. ఇదిగోండి, చెక్క, కొంచెం లొంగాయలు ఒక నాలుగు. ఉల్లిపాయలు వేసాం కదా, అండ్ ఒక కప్పు, అంటే రెండు చిన్న పెద్దలిపాయలు రెండు కోసుకున్నానండి. రెండు పచ్చిమిర్చి. మీకు అన్నీ నేను వేస్తూ డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఒక నిమిషం వేగనించినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చెరకాయ వేగిపోయింది కదా, కొంచెం పేస్ట్, అల్లం పేస్ట్ ఒక చెంచా వేసుకున్నాను. ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం వేసాను కదండి, అందుకని ఇందులో ఒక చెంచా సరిపోతుంది. చుట్టుపక్కల అంటుందండి, అందుకని మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి, మసాలా దగ్గరికి అవుతుంది కదా, ఏగుతుంది. వేసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటా ఒకటి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి మెత్తగా. ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి కదా. ముక్కలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేసుకోకూడదు, ఒక టమాటా అయితే కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇది కొద్దిగా మగ్గినాక మనం ముక్కలు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసాము. సాల్ట్ మనకు రుచికి తగినంత, ఎందుకంటే ఇందాక ముక్కల్లో కొంచెం వేసి ఉడికించాను కదా, అందుకని. ఒకవేళ ముక్కల్లో నీళ్ళు ఎక్కువ వచ్చాయనుకుంటే అవి వంచి పారపోసేసుకోండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. కారం కొంచెం. ముక్కలు బాగా ఉడికిపోయాయి, ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా. కొంచెం వాటర్ వచ్చినాయండి, ఆ వాటర్ నేనైతే తీసేసుకున్నాను. ఎందుకంటే వాటర్ వేస్తే మళ్ళీ కర్రీ లాగా అయిపోయింది. నేను ఫ్రై కదా చేస్తుంది, అందుకని. ఇప్పుడు ఈ ముక్కలంతా ఈ మసాలా వేగిపోయింది కదండి, మసాలాలో వేస్తాను. ఇప్పుడు ముక్కకు బాగా పట్టిద్దండి ఆ మసాలా అంతా, అందుకని చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇది దొబ్బ కూర ఫ్రై అని అనుకోరండి, దొబ్బకి ఫ్రై ఇలా చేస్తారా అని. నేను అలా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా చూపిద్దాం అనేసి నేను చేస్తున్నాను.
ఇప్పుడంతా మసాలా అంతా ముక్కలకు పట్టేసింది అనుకోండి, ఇంకేం వేసే పని లేదండి. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోయింది. ఇష్టమైన వాళ్ళు కొంచెం పెప్పర్ కూడా చల్లుకుంటే మనకి చాలా, ఇప్పుడు చలికాలం వర్షాకాలంలా ఉంది కదండి, గొంతుకు కూడా చాలా మంచిగా ఉంటుంది పెప్పరు. అందుకని నేనైతే కొంచెం పెప్పర్ వేసుకుంటాను. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకున్నా లేదు. నేను పెప్పరను కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీరతో దించేసుకుంటాను. కాస్త వేగనిస్తానండి. చూడండి చాలా దగ్గరికి అయిపోయింది కదా, ఏమి వాటర్ ఒక్క చుక్క లేదు, అంతా ఆయిల్లోనే ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా అలాగే పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడరు మీ ఇష్టం అండి, వేసుకున్నా పర్లే వేసుకపోయినా పర్లేదు. అట్లాగే కొత్తిమీర కూడా, డబ్బులు కరివేపాకు కూడా వేస్తానండి. పచ్చిది ఎందుకు వేస్తున్నారు అనుకుంటారా, మంచి ఫ్లేవర్ అండి తింటుంటే కరివేపాకు కమ్మటి వాసన వస్తుంది. ఎంత తిన్నా తినాలనిపించేసింది అండి, మొత్తం మనం ఒక్కరమే తినగలం, అట్లా ఉండిద్ది అంత టేస్టీగా మంచి సువాసనలతో. అసలు మామూలుగా మసాలా కర్రీ వేరుగా వస్తుందండి, ఇందులో ఇన్ని రకాలు వేసాం కదండి, చాలా మంచి వాసన. ఎవరు కూడా వద్దు అనరండి, పిల్లలు కూడా పెద్దోళ్ళు కూడా. చాలా హెల్దీ ఫుడ్, ఇందులో కొంచెం ఆయిల్ తప్పితే ఇందులో నష్టం అనేది ఒక్కడ కూడా లేదండి, అన్నీ మంచివి. దెబ్బ తింటే గుండెకి కూడా చాలా మంచిదండి. మామూలు వెనకటి నుండి చెప్పుకునే మాట అయితే నేను ఇదేనండి, నాకు తెలిసిన మాట. గుండె నొప్పిగా ఉన్నా, గుండెలో నరాలు కొంచెం ఇదిగా ఉన్నా, ఇది ఎక్కువ పెట్టితే బాగా మనుషులు మామూలు స్ట్రాంగ్ అవుతారని ఒక ఫీల్ అండి. మేమైతే పాతకాలం ఉండం కదా అలా. ఇంకైపోయిందండి,